जय मीडिया की स्वागत रेल इवे श्री शुभकृत नाम संवत्सर मिथुन राशि फला मिथुन राशि वारु संवत्सरं प्रारंभंलो अनेक विषयालनु अंचना मरियु कोत्त संवत्सरं तमकु एला मारुतुंदो तेलुसुकोवालनुकुंटारु। मिथुन राशि चक्रं उन्न स्थानिकुलु కెరీర్, ప్రేమ జీవితం, ఫైనాన్స్, ఆరోగ్యం మొదలైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు। ఈ విషయంలో మీ భవిష్యత్ జీవితంలోని అన్ని కోణాలను చూద్దాం। ఆర్థికంగా 2022వ సంవత్సరం మీకు సాధారణం అవుతుంది। సంవత్సరం ప్రారంభం అనుకూలంగా లేకపోయినందుకు సంవత్సరం చివరి నాటికి విషయాలు మీకు అనుకూలంగా మారవచ్చు। సంవత్సరం మొదటి నెలలో అంగారక గ్రహం రవాణా మీ 7వ ఇంటి నుండి చేయబోతుంది మరియు మీ మొదటి ఇంటిని స్వయంగా చూస్తుంది। అదే కారణంగా మీరు మరింత నమ్మకంగా ఉంటారు। ఏప్రిల్ నెల మధ్యలో బృహస్పతి మీనం గుండా రవాణా చేస్తుంది। మీ 10వ ఇంట్లో అయితే శని దాని సొంత రాశి చక్రం మీ 9వ ఇంట్లో పడే కుంభంలో ప్రయాణిస్తుంది। ఈ విషయంలో మీరు కెరీర్ మరియు విద్య యొక్క అంశాలలో అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు మరియు విద్యార్థులు వారి అధ్యయనాలపై అంకిత భావంతో దృష్టి పెట్టగలుగుతారు। ఫైనాన్స్, కెరీర్ మరియు విద్యా నేపథ్యంలో త్వరితంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని మీకు సూచించబడుతుంది। మీరు కుటుంబం మరియు వివాహత దృక్పథం నుండి మిశ్రమ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి। మీరు రెండు అంశాలలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవచ్చు। ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మరియు మీ చిన్న సమస్యలను కూడా వదిలిపెట్టకండి। మిథున రాశి వారి ఆర్థిక జీవితం మిథున రాశి వారి ఆర్థిక జీవితం సగటు ఫలితాలను ఇస్తుంది। సంవత్సరం ప్రారంభం అననుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। ఏప్రిల్ 27 తర్వాత అనుకూలంగా మీ 9వ ఇంట్లో శని ప్రయాణం ఉండవచ్చు మరియు మీరు లాభాలను సంపాదించవచ్చు। ఇది కాకుండా బృహస్పతి దాని స్వంత రాశి చక్రంలో అంటే మీనం మీ 10వ ఇంటి కర్మలో పడే ఆర్థిక కోణం నుండి అనుకూలంగా ఉంటుంది। ఈ సమయంలో మీరు మీ డబ్బును తిరిగి పొందవచ్చు లేదా విదేశీ వనరుల నుండి ప్రయోజనం పొందవచ్చు। మీకు కొన్ని ఆకస్మిక లాభాలు కూడా ఉండవచ్చు। మరొక వైపు 3 గ్రహాల కలియక కుజుడు, శుక్రుడు మరియు బృహస్పతి మే మధ్యలో ఉండడం వలన ఆర్థిక సవాళ్లను తెస్తుంది మరియు ఊహించని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి। అటువంటి సందర్భంలో మీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి। డబ్బు ఆదా చేయడంలో కూడా మీరు సమస్యలను ఎదుర్కొంటారు। సంవత్సరం ముగింపు మీకు అనుకూలంగా ఉంటుంది। మిథున రాశి వారి వృత్తి జీవితం కెరీర్ దృక్కోణం నుండి సంవత్సరం శుభంగా ఉంటుంది। మీ జీవితాన్ని మెరుగుపరచడానికి అదనపు ప్రయత్నాలు చేయడం మీరు చూడవచ్చు। మీరు మీ కెరీర్లో దృష్టి సారించే అవకాశాలు ఉంది। మీ 10వ ఇంటి ప్రభువు ఏప్రిల్ నెల నాటికి దాని స్వంత ఇంటిలోనే ఉంచబడతారు। సంవత్సరం ప్రారంభంలో కుజుడు రవాణా కారణంగా మీ 7వ ఇంటి అసోసియేషన్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి। ఈ సమయంలో మీ కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది మరియు మీరు సహోద్యోగుల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది। జనవరి నుండి మే వరకు వ్యవధి కెరీర్ కోణం నుండి ఫలవంతమైనదిగా అనిపిస్తుంది। ఈ కాలంలో బృహస్పతి మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది। అయితే జూన్ నుండి జూలై మధ్య వరకు పనిభారం కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది। మే మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు మార్స్ చర్యల ఇంటిని లాభం అంటే 11వ లాభాల ఇల్లు మరియు 10వ ఇల్లును రవాణా వృత్తి చేస్తుంది మరియు ఇది మీకు అనుకూలంగా ఉంటుందని రుజువు చేస్తుంది। కొత్త ఉద్యోగం లేదా కావలసిన ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ రవాణా చాలా అనుకూలంగా ఉంటుందని నిరూపించవచ్చు। అయితే మీరు మీ కార్యాలయంలో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి। కెరీర్ విషయంలో డిసెంబర్ నెల శుభప్రదంగా ఉంటుంది మరియు వ్యాపారవేత్తలు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది। మిథున రాశి వారి ఆరోగ్య జీవితం ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి। సంవత్సరం ప్రారంభంలో శని 8వ ఇంట్లో ఉంటుంది మరియు ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు మీరు ఒత్తిడికి లోనవుతారు। ఈ సమయంలో మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు। ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ వరకు శారీరక నొప్పిని కలిగించవచ్చు ఎందుకంటే వ్యాధుల యొక్క హానికరమైన గ్రహమైన మార్స్ 7వ ఇంట్లో ఉంటుంది। మీరు జలుబు, అజీర్ణం, కీళ్ల నొప్పులతో బాధపడే అవకాశం ఉంది।
అందువల్ల మీరు చల్లని పదార్థాల వినియోగాన్ని నివారించడానికి మరియు పోషకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా మీరు రోజు వ్యాయామం చేయాలి. చిన్న సమస్యలకు కూడా వైద్యుడు సలహా తీసుకోవాలి. ఫిబ్రవరి నెల నుండి ఏప్రిల్ నెల మధ్య వరకు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరవ ఇంటి ప్రభువు వ్యాధులు మీ ఏడవ దీర్ఘాయువు నుండి వ్యాప్తి చెందుతాయి. అయితే నవంబర్ నెల నుండి సంవత్సరం చివరి వరకు మీరు ఆరోగ్య సందర్భంలో అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారి విద్య సంవత్సరం విద్యా కోణం నుండి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభ నెలల్లో పరీక్షకు హాజరు కానున్న వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది మరియు వారు మంచి పనితీరును కనబరుస్తారు. వారి పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. మీ తొమ్మిదవ ఇంట్లో జ్ఞానం మరియు దయ బృహస్పతి ఉన్నందున ఇది మీ అధ్యయన గృహానికి కారకంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూలై వరకు వ్యవధి ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అకాడమిక్ విద్యార్థులకు బృహస్పతి రవాణా కారణంగా మీనంలో ఇది వారి నాలుగవ అధ్యయన గృహానికి సంబంధించినది. అలాగే వారు పదునైన మనస్సుతో కనిపిస్తారు మరియు ప్రతి సబ్జెక్టులోనూ మంచి పనితీరు కనబరుస్తారు మరియు ఇతరులతో పోల్చితే మంచి మార్గంలో విషయాలు గ్రహించవచ్చు. ఏదేమైనా ఏప్రిల్ 27న శని కుంభంలో రవాణా చేయబోతున్నాడు మరియు ఇది విద్యా కోణం నుండి అనుకూలంగా ఉండదు. ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ అనిపించవచ్చు. ఇది కాకుండా పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి వారు వేచి ఉండాల్సి ఉంటుంది. వారు విద్యకు సంబంధించి సెప్టెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ పోటీ ఇంట్లో కుజుని పోరాట పటిమ యొక్క ఇంటిని కలిగి ఉంటుంది మరియు తర్వాత లగ్నంలో రవాణా అవుతుంది. కాబట్టి ఇది మీ అధ్యయనాల విషయానికి వస్తే మీలో దూకుడు మరియు అభిరుచిని ప్రేరేపిస్తుంది. మిథున రాశి వారి కుటుంబ జీవితం 2022వ సంవత్సరం మీకు కుటుంబ దృక్పథం నుండి మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. బృహస్పతి యొక్క అంశం సంవత్సరం ప్రారంభంలో మీ రెండవ ఇంట్లో ఉంటుంది మరియు ఇది మీ కుటుంబంలో శాంతి మరియు శ్రేయస్సును పెంచే అవకాశం ఉంది. మరొక వైపు కుజుడు, శుక్రుడు మరియు బృహస్పతి అనే మూడు గ్రహాల కలయిక మే నెలలో జరగబోతుంది మరియు దాని ప్రభావం జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు పనిభారాన్ని కలిగి ఉంటారు మరియు మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వలేరు. ఏదేమైనా ఆగస్టు నుండి నవంబర్ వరకు కుటుంబ దృక్పథం నుండి శుభం అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే అంగారక గ్రహం మీ ప్రయత్నాలు మరియు ఆస్తి యొక్క ఇంటిని కలిగి ఉంటుంది మరియు మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. మరోవైపు సంవత్సరపు చివరి కొన్ని నెలల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో సుదీర్ఘ పర్యటనకు వెళ్ళవచ్చు ఎందుకంటే కుటుంబ గృహ ప్రభువు బుధుని 7వ ఇంటి నుండి రవాణా అవుతుంది. మీరు సభ్యులతో మంచి సమయం గడపాలని కోరుకుంటారు మరియు మీ కుటుంబంతో మీ అవగాహన మెరుగుపడే అవకాశం ఉంది. మిథున రాశి వారి వివాహిత జీవితం 2022వ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు మరియు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మీ అదృష్టం మరియు విధి యొక్క ఇంటిలో వివాహం యొక్క 7వ ఇంటి ప్రభువును ఉంచడం వలన మీ జీవిత భాగస్వామ్యంతో మీ అవగాహన తీయగా మారుతుంది మరియు మీ మంచి నుండి మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అంగారక గ్రహం, శుక్రుడు మరియు బృహస్పతి కలయిక మే నుండి జూన్ మధ్య వరకు వివాహిత జీవితంలో చెడు ఫలితాలను ఇస్తుంది. మీ సంబంధంలో తేడాలు, తలెత్తే అవకాశాలు ఉన్నాయి మరియు ఒత్తిడి ఉండవచ్చు మరియు మీరిద్దరూ అపార్థానికి గురయ్యే అవకాశం ఉంది. జూలై నుండి ఆగస్టు వరకు పిల్లల విషయంలో అదృష్టవంతులు కానున్నారు మరియు వారు పురోగతి సాధించే అవకాశం ఉంది మరియు ఇది కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. మరోవైపు కుటుంబ దృక్పథం నుండి సంవత్సరంలో చివరి కొన్ని నెలలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడో ప్రయాణించి నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించవచ్చు. మిథున రాశి వారి ప్రేమ జీవితం ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సంవత్సరం ప్రారంభంలో మీరు సంతోషంగా ఉండవచ్చు. ప్రేమకు అధిపతి అయిన శుక్రుడు 7వ ఇంటి నుండి బదిలీ అవుతాడు. ఏప్రిల్ నెల తర్వాత మీ ప్రేమ జీవితంలో స్వచ్ఛమైన గాలి చుచ్చించబడుతుంది మరియు మీ సంబంధం మధురంగా మారుతుంది. మునుపటి కంటే ఈ కాలంలో శుక్రుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ఏప్రిల్ నెలలో బృహస్పతి రవాణా మీ ప్రేమ వ్యవహారాల్లో మరెన్నో సానుకూల మార్పులను తెస్తుంది. ప్రేమ వివాహం యొక్క బలమైన అవకాశాలు ఉన్నాయి. మే నుండి జూలై వరకు ఉన్న కాలం ఒంటరిగా ఉన్నవారికి లేదా ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఎందుకంటే బుధుడు లగ్నంలో ఉంచబడుతుంది. సంవత్సరంలో చివరి కొన్ని నెలల్లో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ప్రియురాలిని ప్రశాంతంగా మరియు హృదయపూర్వకంగా వినడానికి ప్రయత్నించాలి. మీ ప్రేమికుడికి ఫోన్లో సమయం ఇవ్వటం ద్వారా మరింత అనుకూలంగా ఉంటుంది. పరిహారంలో గణేశుడు ఆరాధన తర్వాత 4 ముఖాల రుద్రాక్ష ధరించండి. ప్రతి శనివారం బెల్లం మరియు గోధుమ రొట్టెలతో ఆవుకు వడ్డించండి. ముఖ్యంగా బుధవారం ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయండి. బుధుని యొక్క బీజ మంత్రాన్ని పఠించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.